Thank you, Anusha. And dynamic personality, a man of action, young and dynamic personality. Thank you, Monica. కౌన్సిలర్ గారు, గంగసాగర్ గారు, డాక్టర్ భోగప్రవీణ్ గారు, అవర్ ఐడి కాలేజ్ ప్రిన్సిపల్ జగిత్యాల డిస్ట్రిక్ట్ డాక్టర్, మరింత చక్కటి కార్యక్రమానికి విద్యార్థులందరూ కూడా చక్కటి స్పందన కనబరిచి చక్కగా విజయవంతం చేస్తున్నారు. నిన్న సిరిసిల్లలో జరిగిన ఈ క్లస్టర్ లెవెల్ ఈరోజు మన దగ్గర, రేపు సిరిసిల్ల మరియు ఎస్ఆర్ఆర్ కరీంనగర్లో స్పోర్ట్స్ అండ్ గేమ్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మన యువతరంగం కోఆర్డినేటర్ కిరణ్మయ్య గారిని Have a glorious morning, one and all. A very great good morning to all of you. Honorable dignitaries, principal of our college, Sri Mallaram Srinivas Reddy Garu. Honorable dignitary, municipal council chairperson. Bye bye, we'll meet you again. Bye. Vari Salahanu, Vidyarthini Vidyarthulandaru Swikarinchi. మీ భవిష్యత్తును మంచి తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాము కళాశాల తరఫున. స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ అవర్ జీవీసీ డబ్ల్యూ జగిత్యాల్, ప్లీజ్ ఆన్. I request all the staff members of GDC Dabuching and all the staff members and different committees where you are, please onto the dais. Principal, to felicitate Ayana Gangasagar. ఉపన్యాసక పోటీలు, వివిధ వక్తృత్వ పోటీలు అన్నిటిలో అన్ని రంగాలలో మనం ముందుండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డ యువత రంగానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేశారు. మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. జగిత్యాల తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా జగిత్యాల ప్రాంతము మిన్నంటి ఉన్నది. అన్ని రంగాలలో ఏ రంగం చూసినా అగ్రగణిగా ఉన్నాము. జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి అంశాన్ని మనకు బోధించుకుంటూ ముందు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోలేను. ఈ అవకాశం ఇచ్చిన సభా వేదికపై కూర్చున్న వారికి, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా వసంత పంచమిలో తొలి సమావేశం, తొలి యువతరంగం విచ్చేసిన చైర్మన్ గారికి మరియు
అందరికి మీడియా మిత్రులు అందరికి నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. ధన్యవాదములు. చెల్లెలందరికి నమస్కారం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా సంతోషంగా ఉంది నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడే కలుసుకున్నందుకు. బికాస్ భావి తరంలో వచ్చే ముద్దు బిడ్డలు మీరు, మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. కాన్సన్ట్రేట్ చేయండి, స్టడీ అయినా ఇంకా గేమ్స్ అయినా మ్యూజిక్ అయినా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. అలాగే ఈరోజు మన యువత రంగం ప్రోగ్రామ్ చాలా అప్రిషియబుల్ ప్రోగ్రామ్. బికాస్ స్టూడెంట్స్కి ఎప్పుడు స్టడీస్ మాత్రమే కాదు ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఆటలు కానీ అలాగే మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చే సంగీతం కానీ ఇంకా డాన్సెస్ కానీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. బికాస్ ఒకరికి ఒకటి మాత్రమే ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా. బికాస్ అందరికీ అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడానికి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా అప్రిషియబుల్ ప్రోగ్రామ్. వాళ్ళ విద్యార్థుల్లో ఉండే ప్రతిభ పాఠాలను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్, చదువుతో పాటు అది క్రీడల రూపంలో సాధ్యమవుతుంది. బికాస్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. చెల్లెలారా కాన్సన్ట్రేట్ చేయండి చదువులపైన, అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్రీడలపైన కూడా. మనలో చాలామంది పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఒక ముఖ్య వ్యక్తి గురించి మీకు చెప్తాను, పివి సింధు. మీకు అందరికీ తెలుసు తను చాలా కష్టపడింది, చాలా పేరు తెచ్చుకుంది కూడా. ఎందుకంటే ఒక వారంలో తను 6 రోజులు ప్రాక్టీస్ చేస్తుంది, అది కూడా 8 నుంచి 10 గంటల వరకు. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్, మీకు అందరికీ తెలుసు. మీరు అందరు చూస్తూనే ఉంటారు, రోజు టీవీలోకి వస్తూనే ఉంటారు, పత్రికల్లో కూడా. కాన్సన్ట్రేట్ చేయండి, మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఉరకలెక్కితే ఉడుకు రక్తం ఉంటుంది యువతలో. చెల్లెళ్ళందరూ మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను, తలుచుకుంటే మీరు తలుచుకుంటే ఒక విమెన్ తలుచుకుంటే సాధించలేని ఏది లేదని నిరూపించండి. ఒక అమ్మగా ఒక కూతురిగా ఎన్నో చేస్తున్న యువతి ఒక గృహిణిగా ఇల్లు తీర్చిదిద్దగలుగుతుంది. అలాగే ఒక దేశాన్ని చేయలేదా ఒక ప్రపంచాన్ని చేయలేదా నిరూపించుకోండి. అలాగే యువత రంగం వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. నాకు ఈ ప్రోగ్రామ్ వినిపించినందుకు చాలా మంచి ప్రోగ్రామ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ తనుష్యా బేబీ, కెన్ ఐ మీట్ యు వన్స్? రియల్లీ నైస్ పర్ఫార్మెన్స్.